సార్. తర్వాత త్రినాథ్ రాజ్ గారు కైకలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి త్రినాథ్ రాజ్ గారు బ్రీఫ్ గా సార్ దృష్టికి మీరు తీసుకురావాల్సినటువంటి అంశాలను చెప్పండి. ఆ తర్వాత కస్కుర్తి భాస్కర్ గారు రెడీ ఉండాలి. ఈ రోజు ఆక్వా రైతులకు ఇదేం కర్మ. నిన్న కాక మొన్న పెట్టిన టైట్లు కరెక్ట్ గా ఈ రోజు ఈ ఆక్వా రైతాంగానికి సూట్ అయ్యింది. ఏ కార్యక్రమం తీసుకున్నా చక్కటి కార్యక్రమాలను తీసుకుని ముందుకు నడుస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆక్వా రైతాంగం తెలుగుదేశం ప్రభుత్వం రైకి మేసం ఉంటుందన్నారు. మేసం మెలేసి తిరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో పయనించింది రయ్య. రొయ్యల రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఈరోజు ఆ రోజు 2 రూపాయలు కరెంట్ ఇస్తానంటే నేను రూపాయిన్నరకే ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతకాలం సాత్సారం చేసి ఒక సంవత్సరం పాటు రూపాయిన్నర చేసి మళ్ళా ఇవాళ 4.80 రూపాయలు పెనాల్టీతో 5.5 కాడికి పడుతోంది. 30 వేల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 120 వేల రూపాయలు వస్తూ ఉంది. రైతాంగానికి మొట్టమొదటిగా తగ్గించాల్సింది కరెంటు ఛార్జీ. ఏనాడైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈరోజు చేయాలన్నది మా రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను. అనేక మంది రైతులు రొయ్యి వేయాలా అసలు వేస్తే ఏమవుతుంది అనే పరిస్థితుల్లో డైలమాలో పడిపోయారు సార్. ఈరోజు ఉన్న రొయ్యి ఏదైతే ఉందో ఇవాళ కొనే నాదుడు కూడా లేని పరిస్థితులు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఒకే విధంగా ఉంది. ఏదైతే రైతుల దగ్గర ధాన్యం ఆయన కొని ఆ డబ్బుని తను వాడుకుంటా ఉన్నాడో అదే రకంగా ఈరోజు రైల్ పరిశ్రమను చిన్నాభిన్నం చేసి తద్వారా ప్రభుత్వం కొనాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు నడుస్తూ ఉంది సార్. దానికి అనుగుణంగానే వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి రేపు రాబోయే రోజుల్లో రొయ్యి కూడా ప్రభుత్వం కొని తద్వారా వచ్చిన డబ్బుని తన దగ్గర ఉంచుకొని కొంతకాలం వాడుకొని అది రైతుకి ఇస్తాడో లేనే తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆక్వా రైతుల్ని ఆ వైపు దిశగా పయనింపజేస్తా ఉన్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా రైతులకి మేపు విషయంలో కానీ రైతులు పట్టుబడి విషయంలో రేటు పెట్టే విషయంలో కానీ రొయ్యల రైతుల్ని డీలర్స్ని కౌరంభించి కేజీకి 20 రూపాయలు తనకి కమిషన్ కావాలని అడుగుతుంటే అదంతా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? కొనే డీలర్ పెట్టుకోడు, రైతు దగ్గర నుంచే తీసుకోవాలి. అలాగే కేజీ మేతకు 10 రూపాయలు చెప్పిన మీరు డిమాండ్ చేసి ఆ రోజున బస్తాకి 250 రూపాయలు పెంచితే మళ్ళా రైతులందరికీ నేను ఏదో తీసుకొస్తానో చేస్తానో అని పిలిచి రైతులను కూర్చోబెట్టి 2 రూపాయలు తగ్గించమని చెప్పాడండి సార్. 2 రూపాయలు తగ్గించి రైతుకి తనకు మాత్రం 10 రూపాయలు ఇమ్మని చెప్పి ఆ 2 రూపాయలు కూడా మేత పరిశ్రమలు పెట్టుకోమని 10 రూపాయలు మేతలో భారం వేసి 20 రూపాయలు మేము పండించిన రొయ్యలో నీకు కావాలంటే రొయ్యల రైతు ఏ విధంగా ముందుకు సాగుతాడో ఆలోచించాలి సార్. ఇవాళ వ్యవసాయ రైతులు ఉన్నారు, నిన్న మొన్న పడతా ఉన్నారు. వాళ్ళు ధాన్యం తోలటానికి ఎక్కడికి తీసుకోవట్లేదు మిల్లులు, మిల్లర్స్ ఎందుకు తీసుకోవట్లేదని మేము అడిగితే ఆడిన డబ్బులు ఏది ఆ మిల్లు ధాన్యం ఆడిన డబ్బులు 2 సంవత్సరాల నుంచి 2 పంటల నుంచి వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదు. ఇటు రైతుకి డబ్బులు ఇవ్వక అటు మిల్లర్కి డబ్బులు ఇవ్వక పంట రైతులను సర్వనాశనం చేస్తూ ఈరోజు అదేవిధంగా రొయ్యల పరిశ్రమను దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాల్ని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు తిప్పికొట్టాలి. ఆ పిలుపును స్పందించి ఇక్కడికి పరుగు పరుగున వచ్చిన ఆక్వా రైతాంగానందరికీ రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, రైతాంగం కూడా ఇవాళ చేసే పోరాటం చంద్రబాబు నాయుడు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో కాదు, ఈ రైతుల కోసం. ఈ రైతు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ పోరాటం జరుగుతోంది. అది రైతులు గ్రహించాలి. తద్వారా రైతులందరికీ న్యాయం మీ ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నిర్వహించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ త్రినాథ్ రాజు గారు విలువైన